Almost 80% dan photos ఉంటాయి చూడండి ఎవరీ మంత్ ఎవరీ వీక్ తీసుకున్న ఫోటోస్ ఇవి ఇది చూడండి దాని టెడ్డి బేర్ అన్నమాట ఇది మా హస్బెండ్ పేరు ప్రతాప్ ఫస్ట్ పాప కదా అందుకే చాలా ముద్దు చేస్తున్నారు అన్నమాట ఇక్కడ చూడండి సేమ్ అబ్బాయి లాగా ఉంది ఇక్కడ వాటర్ క్యాన్ వస్తుంది కదా దాని మీద పైన కూర్చోండి ఇవంతా మాకు స్వీట్ మెమరీస్ ఇక్కడ చూడండి బకెట్ ఎత్తుకొని వేసింది ఖాళీ బకెట్ ఇది అప్పుడు ఒక 3 మంత్స్ ఉంటాయి పాపకి ఇదంతా 3 మంత్స్లో ఉన్నప్పుడు ఫొటోస్ ఇది ఫస్ట్ టైము బోర్లా పడినప్పుడు అదే రోజు తీసుకున్నాం అనమాట మార్నింగ్ ఇది మా హస్బెండ్ క్యాప్ పెట్టుకొని చూడండి
ఈ స్కర్టు ఇది టీ షర్ట్ వచ్చి నేను ఫస్ట్ వర్క్ చేసేటప్పుడు మా కంపెనీ వాళ్ళు గిఫ్ట్ చేసిన్నారు పాపకి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ డ్రెస్, ఇప్పటికీ నా దగ్గర పెట్టుకొని ఉన్నాను. అది చాలా బాగుంటుంది అన్నమాట, క్యూట్గా. ఇది పాప ఒక 5 మంత్స్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవి. ఇక్కడ చూడండి చిన్న రాణి రాగా అయిపోయింది. ఇది అమ్మ తీసుకొచ్చిన ఫ్రాక్ అండి. అప్పుడు అమ్మ వచ్చింది 5 మంత్స్లో ఉన్నప్పుడేమో అమ్మ తీసుకొచ్చిన ఫ్రాక్ వేసినాను. ఇంకా అప్పటికి ఫ్రాక్ వేసినాను, ఇంకా బాగుందని చెప్పేసి ఫొటోస్ తీసుకున్నాము. మళ్ళీ డ్రెస్లో పార్క్కేమో వెళ్ళాము ఆ దేవి ఈవినింగ్ రోజు, ఆ ఫొటోస్ కూడా నాకు చూపిస్తాను. ఇది వచ్చేసి మేము బెంగళూరులో కదా ఉండేది, ఇది ఇస్కాన్ టెంపుల్ అనమాట, రాధాకృష్ణ మందిరం అనమాట. చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ అది కూడా ఒకసారి మీకు షూట్ చేసి చూపిస్తాను వీలైతే, చాలా బాగుంటుంది. కృష్ణుని దేవస్థానం ఇక్కడ మా అమ్మ, ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి పేరు చింటూ యువరాజ్ అన్నమాట. మా మమ్మీ ఇది అప్పుడప్పుడే నిలబడ్డానికి స్టార్ట్ చేస్తుంది, అప్పుడు ఒక పిక్ తీసుకున్నాము చెప్పాను కదా స్వీట్ మెమరీస్ అనేసి. ఇంకా నేను మా హస్బెండ్ పాప ఇక 3 మంత్స్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇది. చిన్నప్పుడు దానికైతే హెయిర్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నాయి, బట్ బిఫోర్ 1 ఇయర్ అనమాట. బిఫోర్ 1 ఇయర్ అంటే బిఫోర్ 1 ఇయర్ కాదు, పాపకు 1 ఇయర్ లోపున్నప్పుడు అట్లా హెయిర్స్ ఉన్నాయి. ఇంకా పాపకు పుట్టిన వెంటనే తీయకముందు ఇక్కడ చెప్పాను కదా మా చెల్లెల కొడుకు. ఇది కూడా బెంగళూరులోనే తీసుకున్నామండి. ఇది వచ్చి శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అనమాట. ఇక్కడంతా మ్యూజియం కూడా ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోటోలో. ఇక్కడంతా మ్యూజియం అంతా, ఇది ఒక 4 ఫ్లోర్స్ అనుకుంటా, 5 ఫ్లోర్స్ అంతా మ్యూజియం అనమాట. అన్నీ దేవుని విగ్రహాలు ఉంటాయి అక్కడ, దానికి సంబంధించిన హిస్టరీ కూడా రాసి పెట్టి ఉంటారు. అక్కడ ఏమంటే లోపలికి పోవడానికి టికెట్కి కొంచెం ప్రైజ్ అమౌంట్ అలాట్ చేసి ఉంటారు, అంటే చిన్నపిల్లలకి ఇంత పెద్దవాళ్ళకి ఇంత అని, అంటే ఎక్కువ ఏమి ఉండదు, ఒక 20-30-50 రూపీస్ ఆ మాదిరిగా ఉంటుంది. పోయి లోపలంతా మనం చూసుకొని రావచ్చు. ముసలి వాళ్ళు అట్లా పైకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా పెట్టి ఉన్నారు, వెళ్ళి చూడవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎక్కడంటే రాజాజీ నగర్లో ఉంటుందన్నమాట, ఇది బెంగళూరు రాజాజీ నగర్లో ఉంటుంది. ఇది వెంకటేశ్వర దేవస్థానం అనమాట. ఇక్కడంతా మా పాప ఫొటోస్ అండి చాలా ఉన్నాయి. అక్కడ నెక్స్ట్ పక్కనే ఒక పార్క్ ఉన్నింది, పెద్ద పార్క్ అనమాట. ఆ పార్క్లో కూడా వెళ్ళేసి స్పెండ్ చేసినాం ఆ రోజు. అక్కడ వస్తుంది ఇంకా మా అమ్మ. వచ్చి మేము ఫస్ట్ టైము మా చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, అక్కడ మా చెల్లెలు వాళ్ళ మిద్దె పైన తీసుకున్న ఫొటోస్ ఇవంతాను. అప్పుడు పాపకు వచ్చి ఇక 5 మంత్స్ ఉన్నాయండి. చిన్నప్పుడే కొంచెం బాగా లావుగాట్లు ఉంది, ఇప్పుడైతే బాగా సన్న పడిపోతుంది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, అది ఇది ఉంటుంది కదా.
చెప్పాను కదా మా పాపకి వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు వాళ్ళ డాడీ సారీ, ఇప్పుడు మా పాపకి వాళ్ళ డాడీ అంటే ఇష్టం. అప్పుడు మా మా హస్బెండ్కి వాళ్ళ పాప అంటే మా పాప అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇక మా మమ్మీ చూడండి, ఇది మా చెల్లెల కూతురు. దీనికి మా పాపకు వచ్చి ఒక 9 మంత్స్ డిఫరెన్స్ అంతే. పాప ఈ మా చెల్లెల కూతురు 9 మంత్స్ పెద్దదనమాట. ఇద్దరు ట్విన్స్ లాగా ఎత్తుకొని ఉన్నది. ఇది ఫస్ట్ టైం పాప మోకాల మీద నడిచేటప్పుడు అనమాట. అది ఒక ఫోటో తీసుకున్నాము. ఇది పాపకి పుట్టిన వెంట్రుకలు తీస్తాం కదా, అప్పుడు తలని నన్ను తీసేదాని అనేసి అమ్మ పాప ఫస్ట్ ఇది పాపకి డ్రెస్ తీసుకొచ్చింది. తనకి డ్రెస్ అయితే చాలా చాలా నచ్చింది అనమాట. అప్పుడు గాగ్రా చోలీ. ఇంకా హెయిర్స్ అంతా తీపిచ్చేస్తామని చెప్పేసి లాస్ట్లో ఇలా పిక్స్ తీసుకున్నాను నేనే. చూడండి ఎలా నవ్వుతుందో. ఇక్కడ బెలూన్ పట్టుకొని ఆడుకుంటుంది. ఇక్కడ తనకి ఇష్టమైన టెడ్డి బేర్. చూడండి ఎలా ముద్దు చేస్తుంది దానికి. ఇక్కడేమో యాపిల్ తింటుంది. ఇక్కడ మా నాన్న యాక్చువల్లీ 5 ఇయర్స్ బ్యాక్ వచ్చి సౌదీ అరేబియా వెళ్ళిన్నారు. అప్పుడు 2 ఇయర్స్ తర్వాత తిరిగి వచ్చినారు కదా. అప్పుడు మేము ఇక్కడ బెంగళూరులో కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో తీసుకున్నమాట. ఇది మా డాడీ వచ్చిన తర్వాత. అప్పుడు పాపకి 11 మంత్స్ ఉన్నాయన్నమాట. ఈ స్పెట్స్ అప్పుడు మా డాడీ పెట్టుకొని వచ్చిన్నారు కదా, తర్వాత వాళ్ళ అల్లుడికి గిఫ్ట్ చేసింది. చూడండి పెట్టుకొని ఎట్లున్నారు. ఇవంతా అక్కడ తీసుకున్న ఫొటోస్. తర్వాత పాపకి గుండు చేపించామన్నాము కదా, అక్కడ ఎక్కడంటే తిరుపతిలో తీసేసినాము తెలంగాణలు. అక్కడ రూమ్ తీసుకున్నాం కదా, రూమ్లో తీసుకున్న ఫొటోస్ అన్నమాట ఇవంతా. చూడండి దానికి క్యాప్ తీసి ఇచ్చినాము, అయినప్పుడు మళ్ళీ వాళ్ళ డాడీ తీసుకున్న క్యాప్ వేసుకొని ఉంది. అది గుండు చేసుకున్నాక ఇట్లా ఉన్నింది అనమాట. ఇక్కడ ఉన్నాం చూడండి. ఇక్కడ నేను, మా నాన్న, మా మమ్మీ, ఇక్కడ మా చెల్లెళ్ళ కూతురు, చెల్లెల కొడుకు, మా చెల్లెలు, మా హస్బెండ్ అండ్ పాప యశ్విత, మా అమ్మాయి, మా డాడీ, మా మమ్మీ, ఇది మా చెల్లెల కూతురు. ఇక్కడ మేమిద్దరం, మళ్ళీ నేను, మా చెల్లెలు. ఇక్కడ మా హస్బెండ్ ఫోజ్ కొడుతూ తీసుకున్నారు చూడండి ఫోటో. అక్కడ తిరుపతిలోని ఫొటోస్ అంతా మేము దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నాం ఈ ఫొటోస్ అంతా. ఇంకా విండో షాపింగ్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ టైమ్స్లో, ఇంకా బయట కొంచెం మెమరీస్గా ఉంటాయని తీసుకున్నాము. ఇక్కడ వచ్చి మా పెద్దమ్మ కొడుకు అనమాట. అంటే ఇంక ఇప్పుడు మా కూతురికి మామ అవుతాడు కదా, మేనమామ, అందుకనేసి శాస్త్రం కోసం వచ్చినాడు. పేరు సతీష్ అనమాట. ఇక్కడ మా నాన్న, తన మా అమ్మ ఉన్నానా. ఇది ఆల్మోస్ట్ వాళ్ళంతా మా పాప కోసమని ఆల్బమ్ రెడీ చేయించినాము పుట్టినప్పటి నుంచి దగ్గర అంటే ఒక 1 ఇయర్ వరకు ఆల్బంలోనే అంత ఫొటోస్ పెట్టేసినాము. ఇంకా మిక్కిన ఫొటోస్ అంతా అయితే మళ్ళీ ఆల్బమ్ చేయించలేదు. ఆ ఫొటోస్ అన్నీ మేము మెమరీస్గా ఇంకా ఇట్లే ఫోన్లోనే క్యారీ చేస్తున్నాము. ఇది పాపకి ఇంకా అదే చెప్పాను కదా, గుండె అయిన తర్వాత ఒక 15-20 డేస్ తర్వాత ఇట్లా హెయిర్స్ స్టార్ట్ అయిపోయినాయి.
ఇంకా అంతేనండి. అప్పటి నుంచి ఇంకా పాప అయితే ఇక 11 మంత్స్ అయిపోయిన తర్వాత నుంచి నీటిలా చిన్న చిన్నగా నడుచుకుంటూ స్టార్ట్ చేయడం చేసింది. యజ్జుమా ఇక్కడ ఇప్పుడు మా బాబు త్రిజల్ ఇది మేము ఫస్ట్ మదనపల్లిలో ఉన్నప్పుడు నేను మా చెల్లెలు ఫోటో తీసుకున్నాము. ఇది మా చెల్లెలు నేను, తనకి అప్పటికి ఇంకా మ్యారేజ్ అయ్యింది ఇప్పటికి. ఇది మా పాప అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, నేను ఒక 5 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ ఫోటో. ఇది మా, ఇది వచ్చేసి పాపకి 2 మంత్స్లో ఉన్నప్పుడు మేము మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళినాము, అప్పుడు తీసుకున్న ఫోటో. ఇది చిన్నగా నచ్చడేనండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్, మా చెల్లెలు, మా నాన్న, అమ్మ, నేను. ఇది నా యాక్చువల్లీ నా బర్త్డే రోజు అనమాట ఈ ఫోటో తీసుకున్నది. ఇది చెప్పాను కదా నేను కంపెనీలో వర్క్ చేస్తానని అనేసి. అప్పుడు మా స్టోర్ మేనేజరు, ఇక్కడ మా ఫ్రెండ్స్ పేరు రమ్మ, ఇక్కడ పవిత్ర, ఇక్కడ వచ్చి కవిత అనమాట. ఇప్పుడు సాటర్డే మీటింగ్ అట్లా అలాట్ చేస్తారు, అప్పుడు ఈ ఫోటో తీసుకునేది అనమాట. ఇక్కడ వచ్చి ఫస్ట్ మేము బెంగళూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ దివాళీ, ఇక్కడ దివాళీ సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి. అప్పుడు వచ్చి నేను మా ఫ్రెండ్, ఇది వీణా అనమాట. అప్పుడు ఫస్ట్ టైం మా డిపార్ట్మెంట్లో మేము ఫోటో తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ అలా ఒక 8 ఇయర్స్ అయింది ఇప్పటికైతే. ఇది వచ్చి నాకు ఫస్ట్ టైం, ఫస్ట్ పాపకు వచ్చి కొంచెం చిన్నగా శ్రీమంతం లాగా అనమాట చేస్తున్నారు. అది వచ్చి ఒక పిక్ అనమాట. వీళ్ళు వచ్చి మా మామయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ నాన్న లేరు ఇప్పుడు. ఇక్కడ మా మేనత్త కూతురు, ఇక్కడ చెప్పాను ఆ పక్క మా ఫ్రెండ్ మా పాపను ఎత్తుకోనండి. ఇక్కడ మా హస్బెండ్ చదువుకునే టైంలో ఇక్కడ ఉన్నారంట, చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఫోటో. ఇంకా ఇక్కడ వచ్చి మా హస్బెండ్ ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళ ఊర్లో పేర్ల పండుగ అనేది జరుగుతుంది, అప్పుడు ఈ ఫోటో తీసుకున్నారు చూడండి. అంతేనండి, ఇంకా ఇవి ఖాళీ అయితే ఉన్నాయి. ఇంకా మేము తర్వాత ఫోటోస్ ఏం క్లీన్ చేయించలేదు, ఇంతవరకు ఉన్నాయి. ఇంకా మిక్కినవన్నీ ఇంకా కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, తర్వాత వచ్చి ఇంకా అన్ని ఫోన్లోనే క్యారీ చేస్తున్నాము. ఆ ఫోన్లో ఉన్నట్టు కూడా కొన్ని నేనైతే మీకు షేర్ చేస్తాను, ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, మా ఆల్బమ్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు కూడా. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేనండి, ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.